హాయ్ గాయస్, దిస్ ఇస్ ఇమ్రాన్ షేక్ అండ్ యూఆర్ వాచింగ్ స్టార్టెడ్ ల్యాబ్. గాయస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఆల్. ఎస్ గాయస్, కమింగ్ టు ద పాయింట్, ఈరోజు మనం సీక్వెల్ సర్వర్ ప్లేలిస్ట్లో భాగంగా 13th వీడియో చేస్తున్నాం గాయస్. దట్ ఈస్ ఫారెన్ కే ఇన్ ఎస్క్యూఎల్ సర్వర్. ఎస్ గాయస్, ప్రీవియస్ వీడియో చూస్తే కనుక మనం ప్రైమరీ కీ గురించి తెలుసుకున్నాం అండ్ యూనిక్ కీ వర్సెస్ ప్రైమరీ కీ తెలుసుకున్నాం అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ కన్స్టెంట్ ఈస్ ఫారెన్ కీ ఇన్ సీక్వెల్ సర్వర్. సో గాయస్, మనం జస్ట్ ముందుగా ఫారెన్ కీ గురించి తెలుసుకునే ముందు కొంచెం బ్రీఫ్గా కొంచెం డిస్క్రిప్షన్ తెలుసుకుందాం అండ్ క్విక్గా డెమోలోకి వెళ్ళిపోదాం గాయస్. ఈజీగా మనం అండర్స్టాండ్ చేసుకోవచ్చు అబౌట్ ఫారెన్ కీ. సో ఇట్ ఇస్ వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ కన్స్ట్రైంట్ విచ్ ఇస్ యూజ్ టు ఎస్టాబ్లిష్ ఎ రిఫరెన్షియల్ లింక్ బిట్వీన్ ద డేటా అండ్ టూ టేబుల్స్. ఏం లేదు గాయస్, ఈ వర్డ్ని చూసి కన్ఫ్యూజ్ అవ్వద్దు. నథింగ్ గాయస్, కన్స్ట్రైంట్ అంటే ఇక్కడ వర్డ్ నథింగ్ బట్ కండిషన్. ఓకేనా, కన్స్ట్రైంట్ అని ఎక్కడైతే మీకు వచ్చిందో ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇట్ ఇస్ అన్ కండిషన్ అనమాట. సో ఇట్ ఇస్ వన్ ఆఫ్ టైప్ ఆఫ్ కండిషన్ విచ్ యూజ్ టు ఎస్టాబ్లిష్ రిఫరెన్షియల్ లింక్ బిట్వీన్ డేటా అండ్ టూ టేబుల్స్. అంటే టేబుల్ ఏకి టేబుల్ బికి ఒక లింక్ అయితే ఎస్టాబ్లిష్ అవుతూ ఉంటుంది ఒక ఆన్ బేస్డ్ అప్ ఆన్ ద కండిషన్. ఓకేనా, అదే కండిషన్ చూద్దాం మనం. ఓకే, ఫారెన్ కీ విల్ నాట్ అలౌ డిలీట్ పేరెంట్ రికార్డ్ వితౌట్ డిలీటింగ్ చైల్డ్ రికార్డ్. సో ఈ ఫారెన్ కీలో మనకి టూ టేబుల్స్ ఉంటాయి కాస్ ఎలా అంటే, ఒకటి పేరెంట్ టేబుల్, ఒక చైల్డ్ టేబుల్. సో ఈ ఫారెన్ కీ ఏం చేస్తుందంటే గాయస్, అంటే ఈ కన్స్ట్రైంట్ ఏం చేస్తుందంటే మనకి పేరెంట్ టేబుల్లో ఉన్న రికార్డ్స్ని డిలీట్ చేయనివ్వదు. అంటే అన్లెస్ ఈ చైల్డ్ టేబుల్ రికార్డ్స్ డిలీట్ అవుతేనే పేరెంట్ టేబుల్ రికార్డ్స్ డిలీట్ అవుతాయి. సో ఎందుకంటే ఈ చైల్డ్ టేబుల్ రికార్డ్స్ అనేది ఇది ఆర్ఫన్ అవ్వకూడదు అనమాట. అదేంటో మనం డెమోని చూస్తే మనకి క్లియర్ కట్ క్లారిటీ వస్తుంది గాయస్. ఇంకో పాయింట్ ఏంటంటే ఫారెన్ కీ అలౌస్ డూప్లికేట్స్, బట్ మనకి ప్రైమరీ కీలో డూప్లికేట్స్ అనేది అలౌ చేయదు. ఏదో బిగ్ డిఫరెన్సెస్ మనకి. ఎవరైనా ఇంటర్వ్యూలో అడిగినప్పుడు ఈ ఒక పాయింట్ చాలు గాయస్, మీకు ఎంత మాత్రమన్న నాలెడ్జ్ ఉందో ప్రైమరీ కీ ఫారెన్ కీ మీద ఇనఫ్ అది తెలిసిపోతుంది. ఇది అలౌస్ డూప్లికేట్స్ అన్నారు కదా, అదేంటో చూద్దాం మళ్ళీ ఎందుకో ఎలా అలౌ చేస్తే చూద్దాం. ఇంకోటి ఫారెన్ కీ ఎస్టాబ్లిష్డ్ డేటా ఇంటిగ్రిటీ. ఎస్ గాయస్, ఈ ఫారెన్ కీ అనేది డేటా ఇంటిగ్రిటీని ఎస్టాబ్లిష్ చేస్తుంది. అది ఎలాగో మనం ఒకసారి చూస్తే కనుక ఈ పాయింట్స్కి, ఈ ఫోర్ పాయింట్స్కి మనం జస్టిఫికేషన్ చేస్తున్నాము లేదా మనం డెమోతో చూస్తే కనుక క్లియర్ కట్గా ఐడియా వస్తుంది గాయస్. సో గాయస్, మనకు తెలిసినట్టుగానే మనం క్వరీస్ రాస్తున్నాము. క్వరీస్ రాయాలంటే ఏ టూల్లో రాయాలి గాయస్, మనం ఎస్ఎస్ఎంఎస్ అని ఇక్కడ టైప్ చేస్తే మనకి సీక్వెల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియోలో మనం క్వరీస్ రాస్తుంటాము. సో ఇది ఎలా ఇన్స్టాల్ చేయాలో డౌన్లోడ్ చేయాలో నేను చూపించాను గాయస్. ఓకేనా, నెక్స్ట్ సీక్వెల్ సర్వర్ ఎలా చేయాలో ఫస్ట్ వీడియో చూపించాను. సో విత్ ఎనీ డిలే గాయస్ మనకు టూ టేబుల్స్ క్రియేట్ చేస్తున్నాం, ఒకటి పేరెంట్ టేబుల్ ఇంకోటి చైల్డ్ టేబుల్. సో మన ఫారెన్ కీ అనేది ఎప్పుడు చైల్డ్ టేబుల్లోనే క్రియేట్ చేస్తాము. ఓకేనా, ఇప్పుడు ఫస్ట్ టేబుల్ ఏం క్రియేట్ చేద్దాం గాయస్, మీకు సింపుల్గా మనకు అర్థమయ్యే లాంగ్వేజ్లో లైక్ అమెజాన్ ఆర్డర్స్ అనుకుందాం. ఓకేనా, సో క్రియేట్ టేబుల్ ఎలా క్రియేట్ చేస్తాం గాయస్, మన కండిషన్ ఏంటిగా అదే మన కమాండ్ ఏంటి గాయస్, క్రియేట్ టేబుల్, టేబుల్ నేమ్ అనేది కస్టమర్ కీ అని రాస్తాను. ఓకేనా, సింపుల్గా మనిషి అనుకు కస్టమర్. ఓకేనా, టేబుల్ సింపుల్గా మనం ఒక టూ కాలమ్సే పెడతాను నేను ఫర్ టైం బీయింగ్. కస్టమర్ ఐడి ఇంట్ ప్రైమరీ కీ. ఓకేనా, ఇది ఇంపార్టెంట్ గాయస్. ఓకేనా, సో మీరు అంటున్నారు ఫారెన్ కీ కదా ప్రైమరీ కీ గురించి చెప్తున్నాడు ఏంటని, అదే ఇప్పుడు మనకు తెలిసింది గాయస్. ఒక మనకి టూ టేబుల్స్ ఉంటాయి, ఒక ఇది పేరెంట్ టేబుల్ ఇంకోటి చైల్డ్ టేబుల్. మనం ఫారెన్ కీ అనేది చైల్డ్ టేబుల్లోనే డిఫైన్ చేస్తాం. సో కామా అండ్ నెక్స్ట్ ఏంటిగా కస్టమర్ నేమ్ వార్కర్ వైర్కర్ 20 ఇద్దాం గాయస్, ఇనఫ్. మనకి ఎక్కువ ఉంటే మనకి కన్ఫ్యూజన్ అవుతుంది. సో ఇది ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకేనా, ఎగ్జిక్యూట్ చేయాలంటే ఏం చేయాలి గాయస్, కంట్రోల్ సెలెక్ట్ చేసుకొని ఎగ్జిక్యూట్ క్లిక్ చేస్తే కమాండ్ కంప్లీట్ సక్సెస్ఫుల్లీ. సో ఇది మన క్రియేట్ ఎందుకు చూడండి, ఎలాగ సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ టేబుల్ నేమ్ ఏంటి గాయస్ కస్టమర్. ఓకేనా, ఇది ఒకసారి మీరు ఎగ్జిక్యూట్ చేస్తే కానీ మీకు తెలిసిపోద్ది. సో కస్టమర్ ఐడి, కస్టమర్ నేమ్, ఇది ఇక్కడ కస్టమర్ ఐడి అనేది ప్రైమరీ కీ మనకి. సో గ్రేట్, ఇక్కడ దాకా అయితే నో డౌట్ మనకి. సో ఇది ఆల్రెడీ మనం ప్రైమరీ కీ గురించి చెప్పుకుంటూనే ఉన్నాం టూ వీడియోస్ గురించి. సో నెక్స్ట్ ఏంటంటే గాయస్, మనం ఫారెన్ కీ అంటే మనం ఇక్కడ చైల్డ్ టేబుల్ క్రియేట్ చేయాలి. ఇక్కడ చైల్డ్ టేబుల్ అంటే ఫారెన్ కీ మనం అప్లై చేస్తాం కన్స్ట్రైంట్. సో మనకు అర్థమయ్యే లాంగ్వేజ్లో కస్టమర్ ఆర్డర్స్ అని చెప్తాం. సో క్రియేట్ టేబుల్ కస్టమర్ అండర్స్కో ఆర్డర్స్. ఓకేనా, సో ఇక్కడ ఆర్డర్ ఐడి, సో ఆర్డర్ ఐడి అని రాద్దాం. ఓకేనా, ఇంట్ తర్వాత ఆర్డర్ నేమ్. సో వాళ్ళు సరే మనకు అర్థం లాంగ్వేజ్ ప్రొడక్ట్ నేమ్, వాళ్ళు ఏం ప్రొడక్ట్ ఆర్డర్ చేశారు అని తెలుసుకోవాలి కదా, ప్రొడక్ట్ నేమ్. ఓకే, సో ఇదేంటి గాయస్ ప్రొడక్ట్ నేమ్ అంటే మనకి ఏమి ఉండాలి, వార్కారే ఉండాలి. ఎందుకంటే మనం ఇది స్ట్రింగ్ కాబట్టి ఇప్పుడు మనం వార్కార్లో ఇసుకుంటాం. ఓకేనా, సో దాని తర్వాత కామా, ఇక్కడ మనం ఏ కస్టమర్ ఆర్డర్ ఇచ్చాడు, సో దానికి మనం ఇక్కడ కస్టమర్ ఐడి ఇస్తాం. ఇక్కడ దాకా ఓకే గాయస్. ఇక్కడ నుంచి మనం ఫారెన్ కీ ఎలా ఎస్టాబ్లిష్ చేయాలో ఒకసారి చూద్దాం. ఓకేనా, కస్టమర్ ఐడి, సో ఫారెన్ ఫారీ ఐజిఎన్ ఫారెన్ కీ అంతేనా గాయస్, ఫారెన్ కీ, యా
ఫారెన్ కి రిఫరెన్సెస్, ఓకే రిఫరెన్సెస్, పేరెంట్ టేబుల్. పేరెంట్ టేబుల్ ఏంటి కదా మనకి ఇక్కడ కస్టమర్, ఓకేనా కస్టమర్, ఓకే కస్టమర్ ఐడి ఇంటి ఇవ్వాలి కదా గాయస్ మనం. యా ఇంట్ కస్టమర్ ఏం టేబుల్కి మనం రిఫర్ చేస్తున్నాం గాయస్ మనం, ఈ టేబుల్కి మనం, సారీ ఈ టేబుల్ రిఫర్ చేస్తున్నాం. బట్ ఏ కాలంకి మనం కన్స్టెంట్ పెట్టాలని చూస్తున్నాం, సిఐడి. ఇనఫ్ గాయస్, అంతే, యు ఆర్ డన్. సో ఇది ఒకసారి మనం ఎగ్జిక్యూట్ చేస్తే మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఓకే మీకు కొంచెం కన్ఫ్యూజ్ ఉండొచ్చు సింటాక్స్ మీద, ఒకసారి నేను మీకు చూపిస్తాను. సో మనకి టేబుల్ అయితే క్రియేట్ అయిపోయింది గాయస్, ఒక్కసారి చూడండి జాగ్రత్తగా గాయస్. సో ఇది కస్టమర్ టేబుల్, సో ఇది పేరెంట్ టేబుల్ మన లాంగ్వేజ్లో, ఓకేనా ఇది చైల్డ్ టేబుల్. ఓకే వీడియో లెంత్ కొంచెం పెరగొచ్చు గాయస్, బట్ ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇది పవర్ బిఐలో బాగా యూస్ చేస్తుంటాం. ఈ ప్రైమరీకి ఫారెన్కి మనకి అదే ఈ డిఫరెన్సెస్ అర్థమవుతే చాలా కష్టం మనకి, సీక్వల్ సర్వర్ కానీ పవర్ బిఐ కానీ అండర్స్టాండింగ్ చాలా కష్టం మనకి. సో అందుకే కొంచెం నేను స్ట్రెస్ తీసుకొని చెప్తున్నాను, ఐ మీన్ కొంచెం ఎక్స్టెండ్ చేస్తున్నాను లెంత్ని, ఓకేనా కొంచెం ప్లీజ్ కోఆపరేట్ ఆన్ దట్ వన్. సో గైస్ ఇక్కడ చూస్తే మేము క్రియేట్ టేబుల్, ఇది చైల్డ్ టేబుల్, అంటే మన చైల్డ్ టేబుల్లోనే ఫారెన్ కి అనేది మనం ఎస్టాబ్లిష్ చేస్తాం. సో కస్టమర్ ఆర్డర్స్, కస్టమర్ ఆర్డర్స్లో ఏముంటాయి గాయస్, ఆర్డర్ ఐడి అయితే ఉంటుంది ఖచ్చితంగా, ప్రొడక్ట్ నేమ్, ఏ ప్రొడక్ట్ ఆర్డర్ చేసి ఉంటుంది. బట్ ఇక్కడ మనకి కన్ఫ్యూజన్. సో ఇక్కడ కస్టమర్ ఐడి అంటే ఏ కస్టమర్ ఏ ఆర్డర్ చేశాడు అనేది మనం ట్రాక్ చేస్తున్నాం. సో అది ఏమైంది కదా, ఇక్కడ ఏముందో అక్కడ ఏదో ఉండాలి. బట్ ఇక్కడ వన్ పాయింట్ చూడండి, ఇక్కడ కస్టమర్ ఐడి ఉంటే ఇక్కడ కస్టమర్, ఇక్కడ కాలమ్ నేమ్ సేమ్ ఉండాలని రూల్ ఏం లేదు, బట్ డేటా టైప్ అనేది సేమ్ ఉండాలి. అంటే ఇక్కడ ఏమైతే డిఫైన్ చేసామో ఇదే డేటా టైప్ ఇక్కడ ఉండాలి. అండ్ నెక్స్ట్ ఫారెన్ కీ అనేది ఇది మనం ఇస్తున్నాము. అండ్ నెక్స్ట్ రిఫరెన్సెస్ అంటే ఏ టేబుల్కి రిఫరెన్స్ అవుతుంది, అంటే పేరెంట్ టేబుల్ రిఫరెన్స్ అవుతుంది. ఇక్కడ టేబుల్ నేమ్ ఇస్తాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏ కాలంకి ఇస్తున్నాం, సో సిఐడికి ఇస్తున్నాము. సో మనం ఎగ్జిక్యూట్ చేసాము, ఇక్కడ ఒకసారి రన్ చేద్దాము గాయస్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ చైల్డ్ టేబుల్ అండ్ గాయస్ మనకి కస్టమర్ ఆర్డర్స్, ఓకేనా సరే మనకి రన్ చేస్తే సో పర్ఫెక్ట్గా మనకి టూ టేబుల్స్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇక్కడ వరకు అయితే మనకి నో ఇష్యూస్ గాయస్. సో నౌ ఇప్పుడు మనం ఇన్సర్షన్ చేద్దాం. ఇన్సర్షన్ చేసినప్పుడు మనకి క్లియర్గా, సారీ గాయస్ చేయని వచ్చిద్దాం. ఓకే మనం పేరెంట్ టేబుల్ ఇన్సర్ట్ చేద్దాం, ఓకేనా ఇన్సర్ట్ ఇన్ టూ ఓకే టేబుల్ నేమ్, పేరెంట్ టేబుల్ నేమ్ వాల్యూస్. ఒకసారి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్ ఎగ్జిక్యూటివ్, ఓకే కస్టమర్ నేమ్ రాజేష్, ఓకే రాజేష్ మళ్ళీ సేమ్ రమేష్, ఓకేనా రమేష్. సో ఈ రెండు కస్టమర్స్ వీళ్ళ కస్టమర్ ఐడీస్ కాదు, ఓకేనా సో రాజేష్ రమేష్ ఇన్సర్ట్ అయ్యారు. ఓకే ఇప్పుడు మన ఇన్సర్ట్ లైట్ చూడండి ఎలా చేయాలి కదా, మన సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ కస్టమర్ అని చేస్తే ఈ టూ కస్టమర్స్ అయితే ఉన్నారు. బట్ ఇదే టేబుల్లో మనకి చూడండి ఇంకా లేరు, ఎందుకంటే వీళ్ళకి జస్ట్ మనం ఇది మాస్టర్ టేబుల్ మనకి, అంటే పేరెంట్ టేబుల్. సో ఈ పేరెంట్ టేబుల్లో డేటా అయితే మనకి ఇన్సర్ట్ చేస్తాం. బట్ ఇక్కడ మనకి ఫారెన్ కి టేబుల్ అంటే చైల్డ్ టేబుల్లో డేటాను మనం ఇన్సర్ట్ చేస్తాం. సో వాళ్ళు ఆర్డర్ చేస్తారు కదా మన అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఆర్డర్ చేస్తుంటాం. అలానే సేమ్ చూడండి, ఇన్సర్ట్ ఇన్ టు కస్టమర్ ఆర్డర్స్ టేబుల్ వాల్యూస్, ఓకే వాల్యూస్ ఆర్డర్ ఐడి 100 అనుకుందాం, నథింగ్ బట్ మన అండర్స్టాండింగ్ పర్పస్కి, ఓకేనా. సో ప్రొడక్ట్ నేమ్, ప్రొడక్ట్ నేమ్ ఏంటి కదా మొబైల్స్ అనుకుందాం, ఓకే సరే వన్ ప్లస్ మొబైల్ ఆన్షన్ పర్పస్కి, వన్ ప్లస్ మొబైల్ ఓకే. సో కస్టమర్ ఐడి, ఏ కస్టమర్ ఐడి పర్చేస్ చేసేట గైస్ వన్ రాజేష్ అనే పర్సన్, ఓకేనా సో అంటారు. సో ఇది ఇన్సర్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను హోమ్, ఓకే పర్ఫెక్ట్గా ఇన్సర్ట్ అయింది గైస్. ఒకసారి మనం ఎగ్జిక్యూట్ చేద్దామా, సెకండ్ సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ సారీ గాయస్ సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ కస్టమర్స్. సో పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ అయింది. మీరు అనొచ్చు ఇక్కడ దాకా కామనే కదా, ఏముంది టూ టేబుల్స్ క్రియేట్ చేసావు ఎగ్జిక్యూట్ అయిపోయింది, సో నథింగ్ డిఫరెన్స్. ఇక్కడే మీరు చూడండి, సో ఎప్పుడైతే నేను ఇక్కడ ఇక్కడ చూడండి గాయస్, ఎప్పుడైతే ఇక్కడ చూడండి నేను టూ రమేష్ అని ఇన్సర్ట్ ఉంది, నేను ఇక్కడ కావాలని త్రీ అని ఇస్తాను, అంటే త్రీ అంటే థర్డ్ కస్టమర్ అనేది. సో మనకి ఆల్రెడీ పేరెంట్ టేబుల్లో టూ కస్టమర్సే ఉన్నారు చూడండి. సో కస్టమర్ టేబుల్లో మనకి ఓన్లీ టూ కస్టమర్స్ ఉన్నారు, ఇక్కడ కస్టమర్ టేబుల్లో నాకు టూ కస్టమర్స్ ఉన్నారు. బట్ నేను ఎప్పుడైతే థర్డ్ కస్టమర్ని ఇన్సర్ట్ చేయాలని చూస్తున్నానో, ఐ మీన్ చైల్డ్ టేబుల్లో నాకు అది ఇన్సర్ట్ అవ్వదు ఖచ్చితంగా చూడండి. సో మన ఇక్కడ మీ లాంగ్వేజ్ ప్రకారం మన మన అండ్ కోసం 103 అని ఇద్దాము. సో తను ఏదో మొబైల్ అనుకుందాం, సామ్సంగ్ మొబైల్, ఓకే సామ్సంగ్ మొబైల్, ఓకే. సో ఇప్పుడు నేను ఇన్సర్ట్ చేయాలని చూస్తున్నాను ఎక్కడ చైల్డ్ టేబుల్లో చూడండి. సో చూడండి ఏమంటుందో, ద ఇన్సర్ట్ స్టేట్మెంట్ కాన్ఫ్లిక్టెడ్ విత్ ద ఫారెన్ కీ కన్స్ట్రైంట్, ద కాన్ఫ్లిక్ట్ అక్కడ ఉందా డేటాబేస్ మై లెర్నింగ్, ఓకే కాలమ్ ఐడి. అంటే ఏముంటుంది మనకి ఇక్కడ కన్స్ట్రైంట్లో కాన్ఫ్లిక్ట్ వచ్చింది. అంటే ఏం కాన్ఫ్లిక్ట్ వచ్చింది, పేరెంట్ టేబుల్లో లేనిది చైల్డ్ టేబుల్ ఎలా ఇన్సర్ట్ చేస్తావు. సో
అంటే పేరెంట్ టేబుల్ ఫస్ట్, ఇప్పుడు మనకి ఏం చెప్తుంది అంటే ఇది పేరెంట్ టేబుల్లో ఫస్ట్ అది ఇన్సర్ట్ చేయి, దాని తర్వాతే చైల్డ్ టేబుల్లో ఇన్సర్ట్ పడుతుంది. అంతేకాదు కదా, మనకి ఇక్కడ కస్టమర్ అనేది రిజిస్టర్ అవ్వకుండా కస్టమర్ డేటాబేస్లో, సపోజ్ మీరు అమెజాన్ అమెజాన్ వెబ్సైట్లో ఉంటుంది సార్, అమెజాన్ యాప్లో మీరు అసలు రిజిస్ట్రేషనే చేయకుండా మీరు ఆర్డర్ పెడతానంటే అది అలా అది అలా అది కరెక్ట్ కాదు కదా. దీన్నే డేటా ఇంటిగ్రిటీ అంటారు. సో ఇక్కడ మనకి చూడండి, దీన్నే డేటా ఇంటిగ్రిటీ అంటారు. సో మీనింగ్ అది అనమాట. సో ఫారిన్కి అనేది డేటా ఇంటిగ్రిటీని ఎస్టాబ్లిష్ చేస్తుంది. సో మనం ఎప్పుడైతే ఇలా ఇన్సర్ట్ చేస్తున్నామో అది చెక్ చేసుకుంటుంది, అంటే పేరెంట్ టేబుల్లో లేని చైల్డ్ టేబుల్ ఎలా ఇన్సర్ట్ అవుతుంది అనే కాన్సెప్ట్. అది ఎలా ఇక్కడ డిఫైన్, ఇక్కడ డిఫైన్ చేసాను చూడండి, కస్టమర్ ఐడి ఇంట్ ఫారిన్కి రిఫరెన్సెస్ కస్టమర్ ఐడి, అంటే ఈ కస్టమర్ కస్టమర్ టేబుల్లో కస్టమర్ ఐడిలో రికార్డ్ లేని ఇక్కడ ఎలా రికార్డ్ ఇన్సర్ట్ చేస్తామని చెప్పి మనకి ఇక్కడ మనకు ఒక ఎర్రర్ త్రో చేస్తుంది. సో దీనికి ఫిక్స్ ఏంటి కాదు అంటే, దీనికి ఫిక్స్ ఏంటంటే ఇక్కడ మనం ఇంకో రికార్డ్ని ఇన్సర్ట్ చేసుకోవటం. కంట్రోల్ హోమ్, కంట్రోల్ సి. గైస్ అర్థమవుతుందా? ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ గైస్ ఇది. సో వాల్యూ 3 జాన్ అని ఇస్తున్నాను. సో ఈ అమెజాన్ అనే డేటాబేస్లో ఈ జాన్ అనేది ఇప్పుడు ఇన్సర్ట్ అయిపోయాడు. సో ఇప్పుడు నేను పర్ఫెక్ట్గా నేను ఇది ఇన్సర్ట్ చేసుకోవచ్చు, నాకు ఇటువంటి ఎర్రర్ అయితే నాకు పడదు గైస్. చూడండి, చూసారా ఎర్రర్ అయితే నాకు పడిందా? పడలేదు. సో ఫర్ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ నేను మీకు ఎగ్జిక్యూట్ చేస్తున్నా చూడండి. సో 100 ఆర్డర్ తను ఏం కొన్నాడు, వన్ ప్లస్ మొబైల్. తన కస్టమర్ ఐడి ఎవరు? సో తన ఆర్డరు, తన ప్రోడక్ట్ ఏం కొన్నాడు గైస్? వన్ ప్లస్ మొబైల్. తన ఏ కస్టమర్? తన ఐడి ఏంటి? కస్టమర్ ఐడి 1 ఎవరు? రాజేష్. సో ఒక నెక్స్ట్ కస్టమర్ 103 ఆర్డర్ సామ్సంగ్ మొబైల్. తన కస్టమర్ ఐడి ఏంటి గైస్? తను థర్డ్ పర్సన్. సో ఇతను థర్డ్ పర్సన్ ఎవరు? జాన్. సో ఇట్లా మనం డేటా ఇంటిగ్రిటీని ఫారిన్కి అనేది ఎస్టాబ్లిష్ చేస్తుంది. సో మళ్ళీ ఇంకో ఇంకో పాయింట్ ఏంటంటే గైస్, నేను డిలీట్ చేయడానికి చూస్తాను గైస్. ఓకేనా? సో ఇప్పుడు నేను డిలీట్ చేయాలంటే ఎక్కడ డిలీట్ చేయాలి? జస్ట్ నేను ఫస్ట్ ఇప్పుడు పేరెంట్ టేబుల్లో డిలీట్ చేయడానికి ప్రయత్నిస్తాను గైస్. చూడండి ఏమవుతుందో. డిలీట్, మన డిలీట్కి ఏమి యూజ్ చేస్తాం గైస్? డిలీట్ ఫ్రమ్ టేబుల్ నేమ్ వేర్ కస్టమర్ ఐడినా సిఐడి గైస్. ఓకే, వేర్ సిఐడి ఈజ్ ఈక్వల్ టు 3. అంటే నేను ఈ కస్టమర్ ఐడి నేను డిలీట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను ఎక్కడ? మాస్టర్ టేబుల్లో. అంటే పేరెంట్ టేబుల్లో. సో చూడండి, ద డిలీట్ స్టేట్మెంట్ కాన్ఫ్లిక్ట్ విత్ రిఫరెన్స్ కన్స్టెంట్ ఫారిన్ కీ, ద కాన్ఫ్లిక్ట్ అకర్డ్ ఇన్. ఓకే, సో ఇక్కడ ఏం చెప్తుందంటే గైస్, సో మీరు ఎప్పుడైతే మనం ఈ డిలీట్ని మనం సారీ ఈ రికార్డ్ని మనం పేరెంట్ టేబుల్లో డిలీట్ చేస్తున్నామో అది మనకి డిలీట్ చేయనివ్వట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ దీని మీద ఒక ఫారిన్ కీ రికార్డ్ అనేది మనకి ఇన్సర్ట్ అయిపోయింది. సో ఈ కస్టమర్ ఆర్డర్స్లో మనకి ఆల్రెడీ ఒక రికార్డ్ అనేది ఇన్సర్ట్ అయిపోయింది. సో దీనికి సొల్యూషన్ ఏంటంటే, ఫస్ట్ మనం ఇక్కడ డిలీట్ చేసి దాని తర్వాత పేరెంట్ రికార్డ్ని మనం డిలీట్ చేయాలి. సో ఎందుకంటే ఎప్పుడైతే ఈ పేరెంట్ రికార్డ్ డిలీట్ అవుందో ఈ రికార్డ్స్ అనేది ఆర్ఫన్ అయిపోతాయి. సో అది అది కరెక్ట్ కాదు కదా. మన పేరెంట్ని ఐ మీన్ ముందు పేరెంట్ రికార్డ్ డిలీట్ చేయండి, ముందు చైల్డ్ రికార్డ్ డిలీట్ చేసి దాని తర్వాత పేరెంట్ రికార్డ్ని డిలీట్ చేయాలి. సో ఎందుకంటే గైస్ ఇక్కడ చూడండి, మీరు ఈ పాయింట్ మన రియల్ టైమ్ జనరల్గా మనం రియల్ టైమ్ సినారియోస్లో మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఇక్కడ కస్టమర్ రికార్డ్ని నేను ఎప్పుడు డిలీట్ చేస్తున్నానో నాకు కస్టమర్ డేటాబేస్ నాకు డిలీట్ అవ్వదు, ఎందుకంటే ఆల్రెడీ ఇతనికి ఆర్డర్స్ ఉన్నాయన్నమాట. సో ఈ ఆర్డర్ని డిలీట్ చేస్తేనే ఆ మెయిన్ కస్టమర్ అనేది డిలీట్ అవుతుంది. అది మనకి అండర్స్టాండింగ్ కాన్సెప్ట్ అనమాట. సో దీనికి ఫిక్స్ ఏంటి గైస్? ఇప్పుడు నేను డిలీట్ ఫ్రమ్ కస్టమర్ ఆర్డర్స్ వేర్, సారీ గైస్, వేర్ ఆర్డర్ ఐడియా ఆర్డర్ ఐడి ఈజ్ ఈక్వల్ టు 103. సో ఎప్పుడైతే నేను ఇట్లా ఆర్డర్ ఐడి 103 నేను డిలీట్ చేస్తున్నామో డిలీట్ అయిపోయింది ఖచ్చితంగా. సో ఇప్పుడు నేను పర్ఫెక్ట్గా ఇక్కడ చూడండి, సెలెక్ట్ ఆర్ ఫ్రమ్ కస్టమర్ చూడండి, సెలెక్ట్ ఆర్ ఫ్రమ్ కస్టమర్ చూడండి గైస్. ఇప్పుడు థర్డ్ జాన్ జాన్ అనేది ఉంది. ఇప్పుడు నేను జాన్ అనే పర్సన్ అని డిలీట్ చేయాలనుకున్నాను నా కస్టమర్ డేటాబేస్లో. తను వెళ్ళిపోతున్నాడు ఆర్ తన వాటర్ మేబీ తను ఈ డజన్ వాంట్ టు కమ్ కొలైడ్ విత్ అమెజాన్. ఓకేనా? తనకి అమెజాన్తో ఉండాలని అనిపించట్లేదు. సో డిలీట్ చేద్దాం అనుకున్నాను, ఖచ్చితంగా డిలీట్ అయితే అయిపోయింది. చూసారా? సో మళ్ళీ ఇక్కడ సెలెక్ట్ ఆర్ ఫ్రమ్ కస్టమర్ రన్ చేస్తాను చూడండి. సో థర్డ్ అనే పర్సన్ లేడు. సో ఇక్కడ ఇక్కడ ఉన్నాడని చూద్దాం, సెలెక్ట్ ఆర్ ఫ్రమ్ కస్టమర్ ఫారిన్ కీలో. సో ఇక్కడ కూడా లేడు. సో ఇట్లా మనం రెఫరెన్స్ ఇంటిగ్రిటీని ఎస్టాబ్లిష్ చేసుకుంటాము. సో ఇక్కడ మనం చూడండి, ఈ పాయింట్ కూడా జస్టిఫికేషన్ అయిపోయింది. ఫారిన్కి విల్ నాట్ అలౌ డిలీట్ పేరెంట్ రికార్డ్ వితౌట్ డిలీట్ చైల్డ్ రికార్డ్. ఇక్కడ ఏమైంది, మనకి కస్టమర్ రికార్డ్స్ కస్టమర్ ఆర్డర్స్లో డిలీట్ చేశాక కస్టమర్ టేబుల్లో డిలీట్ చేయగలిగాం. సో ఇది అయితే మన జస్టిఫికేషన్ అయింది. ఇంకో పాయింట్ ఏంటి, ఫారిన్కి అలౌస్ డూప్లికేట్స్ అంటే ఒక కొత్త వర్డ్ చూస్తున్నాం, ఎందుకంటే ప్రైమరీ కీలో మనకి డూప్లికేట్స్ అనేది అలౌ అవ్వవు, బట్ ఫారిన్ కీలో డూప్లికేట్స్ అలౌ అవుతారు. అది ఎలాగో చూద్దాం గైస్. ఓకేనా? మనకి పేరెంట్ టేబుల్ ఏంటి గైస్? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్, ఇది మనకి పేరెంట్ టేబుల్. సో 1 and 2 రాజేష్ అండ్ రమేష్. సో ఇక్కడ చూడండి చైల్డ్ టేబుల్లో. సో
వన్ప్లస్ వన్ సి ఎయిట్ రాజేష్, ఈ రాజేష్ అనే పర్సన్ ఇంకో ఆర్డర్ చేయొచ్చు కదా. ఇప్పుడు మన అమెజాన్లో 2 or 3 ఆర్డర్స్ చేసుకుంటాం జనరల్గా యాప్స్లో, మన అమెజాన్ యాప్లో షాపింగ్లో ఒకటి మొబైల్స్ కొనుక్కుంటాము అండ్ మోడరేట్ మేబీ ఒకే మొబైల్ 2 సార్లు కొనవచ్చు, మన ఇష్ట ప్రకారం చేసుకోవచ్చు గైస్. సో అట్లానే చూడండి ఇంకో ఇన్సర్ట్ చేస్తున్నాం చూడండి. సో ఈ పర్సన్ అనే అతను, ఈ రాజేష్ అనే పర్సన్ అనే అతను, ఓకే కస్టమర్ ఐడి 1 చూద్దాం. ఓకే 1, ఓకే అతను ఏం కొన్నాడు, ఇంకో ఐఫోన్ మొబైల్ కొన్నాడు చూద్దాం. ఐఫోన్ ఓకే, సో ఆర్డర్ ఐడి 102. సో ఎందుకంటే ఇక్కడ కస్టమర్ ఐడిలో మనం ఆల్రెడీ ఆర్డర్స్ అనేది తీసేసుకున్నాం గైస్, సారీ ఓన్లీ మనకి 100 ఉంది. సో నా జస్ట్ నేను అండర్స్టాండ్ పర్పస్కి ఓకే 102. సో చూడండి, సో చూసారా మనకి ఇక్కడ కస్టమర్ ఆర్డర్స్ చైల్డ్ టేబుల్ని ఎగ్జిక్యూట్ చేస్తే మనకి పర్ఫెక్ట్గా ఇక్కడ మనకి డూప్లికేట్స్ అయితే వస్తున్నాయి మనకి. సో డూప్లికేట్స్ మనకి వస్తున్నాయా లేదా, కస్టమర్ ఐడిని ఇచ్చాం కదా ఇక్కడ మన ఫారెన్ కీ కింద. సో మనకి ఇక్కడ దీనికి ఏమైంది కదా, మనకి కస్టమర్ ఐడి ఫారెన్ కీ అనేది ఇక్కడ డూప్లికేట్స్ అలౌ చేస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఇంటర్వ్యూలో కనుక వాళ్ళు అడిగితే ఇక్కడే వాళ్ళకి అర్థమైపోతుంది మీకు ఫారెన్ కీ ప్రైమరీ కీ అండర్స్టాండింగ్ ఎంత మాత్రం ఉంది. ఎందుకంటే ఒకే కస్టమర్ మల్టిపుల్ ప్రొడక్ట్స్ కొనవచ్చు కదా గైస్, ఒకే కస్టమర్ మల్టిపుల్ ప్రొడక్ట్స్ హి హ్యాస్ రైట్ టు పర్చేస్. మనకు ఒక అమెజాన్ యాప్లో మనం ఒక షాపింగ్ చేసుకుంటాం, ఐ మీన్ మనకి కావాల్సిన మొబైల్స్ కొనుక్కుంటాం, రిఫ్రిజిరేటర్ కొంటాం, అప్ టు వస్తుంది అలానే ఇలానే కూడా మనం షాపింగ్ అయితే చేసుకోవచ్చు. సో అట్ ద సేమ్ టైం ఇలా మనకి ఫారెన్ కీ అనేది డూప్లికేట్స్ అలౌ చేస్తాయి గ్యాస్, ఓకేనా. సో ఇది మనకి మెయిన్ అండర్స్టాండింగ్ కాన్సెప్ట్ గ్యాస్. ఇది మేజర్గా ప్రైమరీ కీ ఫారెన్ కీ డిఫరెన్స్ అయితే చూసాము, అది మెయిన్ ప్రైమరీ కీ యూనిక్ కీ ప్రైమరీ కీ డిఫరెన్స్ చూసాం. బట్ ఫారెన్ కీ వచ్చేసరికి ఇలా మనం ఒక డేటా ఇంటిగ్రిటీని 2 టేబుల్స్ మధ్యన మనకి ఎస్టాబ్లిష్ చేస్తుంది గ్యాస్, ఓకేనా. సో మీకైతే నేను బాగా చెప్పానని అనుకుంటున్నాను, ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. బట్ ఇక్కడ సింటాక్స్ దగ్గర మీకు కొంచెం డౌట్ ఉంటుంది, ఒకసారి సింటాక్స్ మీ జాతకం ఇంకోసారి వీడియో చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఏం లేదు కదా, ఈ కస్టమర్ ఐడి సేమ్ ప్రైమరీ కీ ఏదైతే ఇచ్చామో అదే ఇస్తాము, అంటే పేరెంట్ టేబుల్లో. సో అదే డేటా టైప్ ఇక్కడ డిఫైన్ చేస్తాము, మళ్ళీ ఇక్కడ ఫారెన్ కీ నేమ్ ఇస్తున్నాం, రిఫరెన్సెస్ ఏ టేబుల్ పేరెంట్ టేబుల్ ఏ కాలంకి ఇస్తున్నాం, ప్రైమరీ కాలంకి ఇస్తున్నాం, ఓకేనా. సో ఇలానే ఎందుకు ఇది ఇంపార్టెంట్ చెప్తున్నా అంటే, మనం పవర్ బిఐలో కానీ జాయిన్స్లో కానీ ఈ కాన్సెప్ట్ మనకు అర్థమో కాకపోతే జాయిన్స్ అసలు అర్థం కాదు ఆ కాన్సెప్ట్. సో అందుకే ఈ వీడియో చాలా లెంతి వీడియో అయినా నేను చేశాను గైస్. సో వీడియో లెంత్ అయితే పెరిగిపోయింది, బట్ ఈ కాన్సెప్ట్ అనేది అండర్స్టాండ్ అవ్వాలి గైస్. పేరెంట్ టేబుల్ చైల్డ్ టేబుల్ ఇదే కాన్సెప్ట్ మనం పవర్ బిఐలో యూజ్ చేస్తాం, జాయిన్స్లో యూజ్ చేస్తుంటాం. సో ఎస్క్యూఎల్ మొత్తం ఈ కాన్సెప్ట్ మీద ఉంటుంది గైస్, ఓకేనా. సో సో దట్స్ ఆల్ గైస్, దిస్ ఆల్ అబౌట్ ఫారెన్ కీ కన్స్ట్రైంట్ ఇన్ సీక్వల్ సర్వర్. ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గైస్. వన్స్ అగైన్ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.